उद्योग गिरीजन संघ राष्ट्र कमिटी तरफ प्रत्येक उद्यम अभिनंदन जय आदिवासी మిత్రులారా జీవ నంబర్ 3 పోయింది దానివల్ల మనకు ఉద్యోగాలు పోయాయి అని చెప్పి 4 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి విషయమే ఎంత విచిత్రమైనటువంటి జడ్జిమెంట్ అంటే బహుశా స్వాతంత్రం తర్వాత ఎప్పుడూ కూడా అలాంటి జడ్జిమెంట్
ఒక జాతికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావాదు అటువంటి జడ్జిమెంట్ అమాయకులైనటువంటి అడవిలో బతుకుతున్నటువంటి ఆదివాసుల కోసం సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటా జడ్జిమెంట్ జీవో నంబర్ 3 రద్దు చేసింది రద్దు ఏజెన్సీలు అమలు చేయడం అవసరం లేదు అని చెప్పి రద్దు చేసి ఎంత శాతం రిజర్వేషన్ చెప్పింది 6% రిజర్వేషన్ సుప్రీం కోర్టు చెప్పింది ఏ టైం లో ఏ టైం లో రద్దు అయ్యింది కరోనా టైం లో అధికారులందరూ ఆఫీసులు మూసుకొని ఇంట్లో కూర్చొని అరకు పాడేరు ఎన్నికల కార్యక్రమంలో జీవో నంబర్ 3ని అమలు చేయడానికి చట్టబద్ధం చేస్తాము అని చెప్పేసి ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసులకే చెల్లుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ రోజున మెగా డిఎస్సి ప్రకటనకి మరి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కానీ ఏసీసీ ప్రాంతంలో ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగాల సంగతి ఏంటి అన్నది తేల్చడం లేదు మరి షెడ్యూల్ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే న్యాయంగా దక్కాలి కానీ ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ప్రతి ఉద్యోగం పేకల భూషణతో సహా మైదాన ప్రాంత గిరిజనందరికీ కట్టుబెట్టి ముందుకు ఈ ప్రభుత్వాలు ఈరోజు ప్రయత్నం చేస్తున్నాయి ముఖ్యంగా మరి ఏజెన్సీ టీఎస్సీ ప్రకటిస్తే జీవో నంబర్ 3 చట్టబద్ధం చేసి ఉద్యోగాలన్నీ ఆదివాసులకి పెట్టే అవకాశం ఉంది కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ ఆదివాసులకి దక్కే పరిస్థితి లేదు ఏజెన్సీ ప్రాంతంలో అన్ని చట్టాల పరిస్థితులు కూడా అంటే ఈరోజు మరి 100% చట్టం ఉంది ఆ చట్టం ఉన్నా చట్టం లేనట్లే అధికారులు వ్యవహరిస్తున్నారు ఈరోజున ఏ కార్యక్రమం ఆదివాసులు చిన్న కార్యక్రమం చేపట్టినా ముందుగా ఎవరు ముందుకు వచ్చేది అంటే పోలీసు వాళ్ళు పోలీసులపై ఎక్కడ లేని శ్రద్ధ ఉంది మన మీద ఎందుకంటే చిన్న కార్యక్రమం పెట్టినా సరే జూలం ప్రదర్శించే అయితే తీసుకుంటున్నారు ఇది ఎవరు చేస్తున్నారు ప్రభుత్వం చేస్తుందా పోలీసులే ఆ ప్రయత్నం చేస్తున్నారా అన్నది మనం గమనించాలి ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులే అనదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి మన హక్కుల గురించి మనం మాట్లాడితే మాట్లాడే పరిస్థితి కనిపిస్తున్నారు మరి ఆదివాసులు ముఖ్యంగా ప్రతి అంశాన్ని దగ్గరగా పరిశీలించాలి మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి ప్రతిఘటించని పక్షంలో మనం పూర్తిగా ఆదివాసులు మనుగడే దెబ్బతీనే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా ఈరోజు మనం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది అధికారులు తోకం ముడిచి ఐటీడీని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది ఇదంతా సిద్ధిచేట గమనించండి ఇక్కడ పోలీసులు కాపులో పెట్టుకున్నారు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున మరి కార్యక్రమం చేయాలి మన జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి మరింత ముందుకు ఉద్యమం తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మనం చేస్తూ మన డిమాండ్లు సాధించే వరకు కొనసాగుతామని మీతో మనం చేసుకుంటున్నాం జై ఆదివాసీ జై ఆదివాసీ ఆదివాసులు ఐక్యత జై ఆదివాసీ
మా మినిస్టర్ గారి దగ్గర ఉన్నారు కాబట్టి మరి ఆ మాత్రం అది ఏం అదృష్టం లేండి మాకు కానీ రెగ్యులర్ గా జరిగేదే కాబట్టి ఏం లేదు. నిన్న 10 మంది మాట్లాడాను కాబట్టి రమణశేఖర్ ఈయన ఆయన యా కుర్రోడు వీళ్ళందరితో మాట్లాడాను కాబట్టి నాకు పేరు చేసి మాట్లాడుతున్నాను. ఇది వాళ్ళ పనే వాళ్ళు చేస్తారు. నాకేంటంటే